Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మన రాజధాని తిరుపతి దేవస్థానం అయితే ఓకేనా? తిరుపతి అంతర్జాతీయంగా చూస్తే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ దేవదేవుడిని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలని ఆరాటపడనే భక్తుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తిరుపతికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అటువంటి తిరుపతి మన రాజధాని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. తిరుపతిని ఎంచక్క రాజధానిని చేయండి, ఇక అభివృద్ధిని చూసుకోండి అంటున్నారు ఆయన. ఇంతకీ తిరుపతిని రాజధానిగా ఎందుకు చేయాలో కూడా చింతా మోహన్ ఎవరికి ఏ చీకు చింత లేకుండా వివరిస్తున్నారు. తిరుపతి ఇంటర్నేషనల్ సిటీ, అలా అది అందరికీ తెలుసు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అలాగే తిరుపతి చుట్టూ 7 జాతీయ రహదారులు ఉన్నాయి. సో అద్భుతమైన కనెక్టివిటీ ఇటు విజయవాడ, అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, చెన్నై, ఇలా అన్ని వైపులకు ఉందని ఆయన చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త రాజధాని నగరానికి ఎలాంటి నీటి కొరత లేకుండా కండలేరు, సోమశిల రిజర్వాయర్లు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు రాజధానికి అవసరమైన ప్రభుత్వ భూమి ఏకంగా 1.5 లక్షల ఎకరాలు అందుబాటులో ఉందని లెక్కలు తీసి మరి వివరించారు. అది కూడా ఎక్కడో మూలన కాదు, ఏర్పేడు నుంచి రావూరు దాకా విస్తరించి ఉందని కూడా ఈ కాంగ్రెస్ సీనియర్ నేత చక్కగా విశ్లేషిస్తున్నారు. ఇక అన్నింటికంటే మరో ముఖ్యమైన అంశాన్ని ఆయన చెబుతున్నారు. అదేంటి అంటే తిరుపతి 13 జిల్లాలకు అందుబాటులో ఉండే నగరమని. నిజంగా చూస్తే ఉత్తర కోస్తాకు తిరుపతి దూరమైనా కానీ ఎవరూ తిరుపతికి రావడాన్ని భారంగా అనుకోరు. అది దేవదేవుని సన్నిధానం కాబట్టి శ్రమను మరిచి మరీ వస్తూ ఉంటారు. అలాగే తిరుపతి టూర్ని అంతా ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా చూస్తే తిరుపతితో ఏపీలోని 13 జిల్లాల వారికి ఎమోషనల్ కనెక్టివిటీ ఉందనుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు మళ్ళీ రాజధాని నినాదం రాజుకోవడం ఏంటి అన్నదే చర్చ. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంతా కూడా అమరావతి రాజధాని అనే కదా మాట్లాడుతున్నారు. ఇటీవల తిరుపతిలో అమరావతి రైతుల సభ జరిగితే కాంగ్రెస్కి చెందిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, మస్తాన్ వలీ లాంటి వారు అమరావతి ఏపీకి అసలైన రాజధాని అని చెప్పారు కదా. మరి చింతా మోహన్ ఏంటి ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్నారా అంటే మరి ఆయన స్టైలే అది అనుకోవాలా, లేక కాంగ్రెస్లో కూడా అమరావతి మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అనుకోవాలా అన్నదే అర్థం కాని విషయం. ఇకపోతే అమరావతి రాజధానికి 2015 దసరా రోజున ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కానీ ఆ పునాది రాయి అనాథ అయిందని చింతా మోహన్ అంటున్నారు. దాని అర్థం రాజధాని అక్కడ కాదని చెప్పడమే. తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేసిన అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఆయన సెలవిస్తున్నారు. మరి దీని భావం ఏంటి అంటే ఎవరికి వారే ఆలోచించుకోవాలి.